ఎందరో మహానుభావులు. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నేను గాని పులి గాని ఎక్కుతారా? సిక్కుతో చీచి అంటే సముద్రం వల్ల అందరు బీచ్ బీచ్ అంటారు, హైదరాబాద్ ఉంది వచ్చి అనుకున్నా. అంత పెద్ద ఉందండి, తాపకొక్కడా నిడిచి పెడతారా? అడవి బర్రెలా కంజముడుగమ్మా ఏంటి ముచ్చట వచ్చేసి మేము హైదరాబాద్ వచ్చినాం. ప్రజెంట్ వచ్చేసి జూకి వెళ్దామని ప్లాన్ చేస్తాను. జూ ఓపెన్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఓ పోస్ట్ అయితే పెడతాం, పెట్టిన తర్వాత ఆడుకుపోతాం. వాళ్ళన్న మన వాళ్ళ అయితే కలవచ్చు. ఎట్టున్నాయిర్రా? ఇది ఏ ఏరియానో తెలియదు, కానీ ఇక్కడ చూడండి పాప, ఇక తీయాలి చూడండి. ఏ అట్లే ఏమన్నా అంటారు ఇవా. మేము జూ పార్క్ ఎదురుగా ఉన్న హోటల్ కు టిఫిన్ చేసినాక వచ్చిన మంచి కూడా తీసుకుంటాను. ఓలో ఏమేం చూస్తారు? మంచి ఒకటి చూడండి. ఎవరన్నా ఎక్కుతారా? ఏనుగు గారు పులి గారు ఎక్కుతారా? నరుకుతాడు ఏని ఎక్కుతారా తెలుసు, కానీ కళ్ళనే కలిపి పులాడే వరకు పులి కూడా ఎక్కుతారా అని డౌట్ వేసేది. పులి ఎక్కారా నాకు తెలుసు. ఇంత ముందు హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ హైదరాబాద్ వచ్చేటప్పుడు అనికి ఏమంటే ఏమన్నా అనిక, బావా నేనైతే ఫస్ట్ ఏ వాళ్ళే సముద్రం కాడికి పోదా, మనం సముద్రం చూస్తావా అని. సరే అనుక ఫస్ట్ సముద్రం కాడికి పోదాలే అని అన్నా. సముద్రం ఉంది అంటే నేను సరే అనుక చూద్దామని అన్నా. హైదరాబాద్ సముద్రం ఉంది అనుకున్నాను. సిక్కుతో చీచి అంటే సముద్రం వల్ల అందరు బీచ్ బీచ్ అంటారు, హైదరాబాద్ ఉంది వచ్చి అనుకున్నా. ఏంటి బాబా ఇంకోసారి అన్న? సముద్రం వల్ల అందరు బీచ్ బీచ్ అంటారు, హైదరాబాద్ ఉంది వచ్చి అనుకున్నా. నా గోంత వాడు ఏదో పడుతుంది. ఇగో ఇడ్లీ చూడు రి, చెరకు ఇడ్లీ. అయ్యో పడేసో, నేనైతే ఫస్ట్ వడ తింటాను, క్రిస్పీ క్రిస్పీ ఉంది వడ. పార్కింగ్ మేము నెహ్రూ జూ పార్క్ వచ్చినాం. ఇది నేను సెకండ్ టైం వచ్చాడు జూ పార్క్. అవునా? టెన్త్ ఉన్నప్పుడు వచ్చిన. అవునా? నువ్వెప్పుడు వచ్చినా అంట? నువ్వెప్పుడు వచ్చిన? ఇప్పుడైతే ఒక పోస్ట్ పెడతా, వాళ్ళన్న మన వాళ్ళు లోకల్ ఉంటే వచ్చి కలుతారని. అంటే మీ ఇష్టం? అవునా? దుబాయ్దే ఒరిజినల్ ఎంత తాత కిట్నా? పోదాం పా. లోపలికి ఎంటర్ అవుతుందంటే మనం లోపల ఏడన్నా తీసేటప్పుడు పట్టుకుంటా అనుకో, 2500 జరిమానా. పులి చూడండి, ఇగో ఇక్కడ పులి ఉంది. ఇవ్వే రా బొండ్లు ఇవన్నీ ఉంటాయి, అందుకే నేను రాను. అటుచెట్టు మనం అట్లా చేసుకోవచ్చు. ఇగో జూ అని పెట్టిళ్ళు, కానీ జూలు అన్ని ఎక్కువ బొమ్మలు పెట్టిళ్ళు కనబడతానా? బొమ్మలు పెట్టాకంటే అవి నిజమైన బయట వదిలితే ఏంటి కదా. చేపలు అన్ని లోపలికి ఇవే ఉంటాయి మరి, మన ఎక్వేరియం ఉన్నట్టే ఉన్నాయి కదా.
ఇంకా పెద్ద ఉంటుంది. నత్తలు కూడా పానంతో ఉన్నాయి. నత్త గూగలు అంటారు కదా, చిన్ను ఉస్కే ఏడేమున్నా ఏర్పడతలేవు రాక. గీడ గీది ఉంది కాడ కాదు అంటే మంచిగా ఉండు కానీ. ట్రైన్ లో పోతారా రా, ట్రైన్ లో ట్రైన్ ఎక్కియలేదు అన్నారు, ఎక్కిత్తా. అంత పెద్ద ఉందండి తాబేలు అంటే ఇంకేమంటారు కదా దాన్ని, దాన్ని ఏమంటారు ఇంకా. అమ్మ లోపలే ఉంది కదా, మరి అమ్మకు భయం కదా. ఏదో ఇంకో పట్టాలి నడవకుండా ట్రైన్ వస్తుంది. అలాంటి పెద్ద ట్రైన్ మరి ఉండవచ్చు. తాబేలు భలే బానే ఉంది అంటే పెద్ద లేస్తారు కావచ్చు ఇవి పెద్దగ అన్ని ఫస్ట్ చూస్తాయి. బండిలో తిరిగుడు వేస్ట్, ఏడు ఆపరు కానీ మీదికెళ్ళి చూసుకుంటా వాళ్ళే. అరే ఈ చింపాంజీతో దిగుతారా రా ఫోటో. చింపాంజీ చింపాంజీ అదేంటిది ఊర్ని అమ్మాల చింపాంజీ ఉంది. ఐ రాజులో బానే ఉన్నాయి గార్రా. ఏ మీదికి రాజు ఎక్కురేంటి కొండెంగలురా, చిరుతపులు చూస్తారా అక్కడ ఉన్నాయా? ఉంటే ఆడ బోట్ అవుతుంది రోజు తిరుగుతాం తీసుకోండి. అయితే కర్రా అది ఉడతా, పెద్ద ఉడతా, అంత పెద్ద ఉడుతుండే చూసిండ్రా. నీరు కాటానండి కానీ నీరు కాటా అడి అడిగి పిల్ల అంటారు మనకి వెళ్ళిక అదే కానీ జంగవీళ్ళు జంగవీళ్ళేనా? జంగవీళ్ళు కాదు చేపలు లేవుగా పాపం. ఈ చేపలం వేటాడే పిల్లి కానీ ఇక్కడ చేపలు లేవు. జంగిల్ అడవి జంగిల్ క్యాట్ ఏడు దొరక పోయినసారి బొమ్మలు ఎక్కుండే ఇక్కడ దునికెళ్ళా హైదరాబాద్ తెల్ల పుల్ల అది. ఇక పిల్ల పిల్ల చూడండి, పిల్ల వస్తాను చిన్న పిల్ల నడుచుకుంటా చూసినా సత్కచ్చు తెల్ల చూసినా. ఇంకా నేను గిళ్ళకి వాటర్ లోకి ఈదుకుంటూ ఈదుకుంటా వచ్చింది ఫస్ట్ అని పిల్లలు అంటారు గంత చాచిపరం నడుస్తుంది కానీ మరి మంచి షాట్ తీయర్రా. చూసిన తల్లి దగ్గరికి వేట అన్నట్టు పోతాను మంచి సీన్ అయ్యా చూడండి. అమ్ముకుంటాను బటర్ఫ్లై ఉంది కానీ అంటే ఏముండే అని అంటుంది సాత్క. సో ఇక మరి ఫోటో దించాలి శ్రీ ఎంత పెద్ద భూత దొడ్డు ఇళ్ళకెళ్ళి అల్ల పోతాయి. పులి ఏమంటారు మనకి ఏం తెలుసు రా, బిష్ అంటారా? అమ్మా ఇక్కడ
అటు పోదండావా అటు పోరాదు అవ్వ ఘోరం గుర్రుతాను దానికి అవ్వ పులి ఎవరుడు ఈనుడు ఇదే ఫస్ట్ దానికి ఏమైంది ఏమన్నా ఉందా లోపల ఇంకోటి ఉందా అన్న పులి నాలుగా మీదకి వచ్చినట్టు వస్తుంది అందుకే గిన్ని జాలీలు పెట్టిండు చూసి నాలుగు పులులు అంట మొత్తం పెద్దయి ఇంతమంది చేతులు పెడతారని గిన్ని జాలీలు పులిని ఫస్ట్ టైం గింత దగ్గరికి వెళ్ళి చూసుడు మీదకి వస్తుంది మరి ఉట్టిగా కొంతమంది అలా కోతరే అట్లా వేణోళ్ళు కూడా ఉన్నారు ఢిల్లీలో ఒక ఆయన పోతే చనిపోయాడు అమ్మ దాని కూరలు ఎంత ఉన్నాయి దానికి స్థానం పోతే ఒర్రుతాంది అది అటు ఓరాదు లోపలికి అది ఈ నుంచే పులి అయితే వస్తున్నది దగ్గరికి వెళ్ళి చూసారు ఫస్ట్ మేము దూరం నుంచే చూసే సంబరపడ్డాం ఇక్కడికి వచ్చారు దగ్గర నుంచి ఉంది మంచిగా అనిపించింది మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది జూ అయితే అది ఎట్లొస్తుంది కానీ జూలకి వెళ్ళి తప్పించిడ తిరుగుతావు పెద్ద పుల్ల ఒరిజినల్ పెద్ద పుల్ల అక్కడుంది బయటకు దూకదానే బావా దానికి కూడా జాలీలు ఉన్నాయి జాలి లేదు బయటనే ఉంది అది ఇటు ఈత షర్ట్లు బాగున్నాయి ఓ మొత్తం ఇటు ఈత షర్ట్లు బాగానే ఉన్నాయి కానీ ఒవ్వరు ఈదులు గీసినట్టు లేరు లేకుంటే అంత పెద్ద చూడలేదు ఇక్కడ రైట్ తోడేలు ఎప్పుడు తోడేలు నక్క అని రాసింది అది తోడేలు అని రాసింది నక్క అని రాసి ఎగురుతాయి అందుకే ఒక మీద పెద్దది ఉంది అగ్గో ఆడుకుంటాను మీ అక్క గుప్పు ఉందా బాగానే ఉన్నాయి వర్కింగ్ ఫోకస్ అని పెట్టిండు సినిమాలతో మరి దేందో మరి అంటే ఇట్లా పక్క పక్కకి దగ్గర దగ్గర అంటే ఇక వాటి విషయాల కోసం ఇట్లా పెట్టిన కరెక్ట్ అయింది నేను అట్లా ఊహించుకున్నా జూ పార్క్ జూ పార్క్ అంటే సూచన కొద్దోటి వీళ్ళు ఏమంటారు టక 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 పోకుండా చూసిన అంటే నాకు టక టక పోవడం అంటే నేను ఎంత ఎంత దగ్గర దగ్గర ఉంటాను దేని దానికి సపరేట్ లేకుంటే అన్ని కొట్లాడతాయి కదా ఇప్పుడు జింకల్లా పులి నేషన్ లో లూప్ ఉంటుంది అట్లా కాదే సపరేట్ బోన్ కానీ ఇప్పుడు ఇది బోను పక్క పక్కకే పక్క అట్లా అని నేను ఇగో మేడ కూసున్నాం మన వాళ్ళు నెరువడ్డరు మళ్ళీ సిండికి దూప్ అవుతుంది అడ నేనైతే నీ ఇప్పటిదాకా చూడని ఎన్నో చూపుతాన్న మేము వరంగల్ జూకాను కానీ అక్కడ ఇన్ని లేవు కదా అక్కడ ఒక చిరుతపులే ఉంది ఇవన్నీ లేవు ఇక్కడ నక్కలు ఉన్నాయి టైగర్ వైట్ టైగర్ ఉన్నది మళ్ళీ పెద్ద పులు ఉన్నది సో మంచి మంచి ఉన్నాయి కానీ సింహాలదే మూసేసినట్టు ఉన్నారు నక్కలు ఉన్నాయి కొత్త కొత్త జంతువులు ఎన్నో చూసినా నేను అయితే ఇవ్వాలి కానీ అవన్నిటిని చూస్తేట్లా అనిపిస్తాను పాపం బయట అడవిలో తిరుగుతే మంచి హ్యాపీగా తిరుగుతాయి కానీ సో ఇల్లు అయితే కొంచెం ఫీలింగ్ ఎట్లా ఉన్నది సరే కోళ్ళు తప్పితే ఏం లేవు ఇక్కడ అన్ని కోళ్ళే ఉన్నాయి అక్కడ ఇచ్చిండ్రు అవి ఇక్కడ ఉన్నాయి అన్ని ఇచ్చిండ్రు ఇన్నది అందు కూడా వీళ్ళు ఏమంటారట పేషన్స్ అట అని భలే ఉన్నాయి అడవి కోళ్ళు ఇళ్ళల్లో కోళ్ళు ఎక్కడ ఉన్నాయి కానీ ఇది మంచిగా ఉన్నాయి గమ్మతుంది డిఫరెంట్ తోకెట్లా మొత్తం దొరకదు కోడి అప్పిట్లా నేను అన్ని పావురా మన పొద్దున్నే చూసి వచ్చిన బయట ఓరి అన్ని వాళ్ళు ఫుల్ ఉన్నాయి అన్ని వాళ్ళు ఫుల్ ఉన్నాయి గడ్డి ఎంతమంది నేను కూడా ఇప్పటిదాకా నేను చూడలే నేను చూసిన మంచాల బ్రిడ్జ్ మీద దూరం నుంచి మా ఇంటి బొమ్మ కావచ్చు నడతానే
ఇక్కడ ఓపెన్ పెట్టుకుని ఎట్ల పడి చూడబడితే ఇంపట్ ఒట్లాడితే ఏం నాకు ఇట్లా చేస్తాను. ఇలా మొసళ్ళు ఉన్నాయని పెట్టిలు కానీ ఇలా మొసళ్ళు లేవు ఏం లేవు మరి అంత చెట్లే బాగా అయినా ఏం లేవు గిళ్ళ మొసళ్ళు ఏడు ఉంటాయి తను తుంగ బాగా అయినట్టు ఇప్పుడు ఏం లేవు లేనట్టున్నాయి ప్రజెంట్ ఇల్లు ఎక్కువ. సఫారీ అంటే తెలుసా అలా తిరుగుకుంటా పోతాయి అప్పుడు బాగుంది ఇలా గేట్ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ఓపెన్ చేస్తా ఏమన్నా దొరుకుతాయా ఎట్లా పోతారా టక టక పోతారా అవి ఒకరు బాగున్నాయి నోరెట్లు చెప్తాను చూడరా ఏమున్నాయి అవి సఫారీ అని చెప్తాను అవి లోపట ఉన్నాయి మేము లోపట ఉన్నాం సినిమాలు బాగానే ఉన్నాయి కదా లేవు లేవు అన్న దాని లెక్కనే ఉంది కదరా అదే బయట బాదం కాయలు తింటారు ఇక మరి బాదం చెట్టు ఫుల్ సెక్యూరిటీ దగ్గర కోల్ అవుతారు కాదు మరి ఎందుకు అట్లా బయట నుంచి ఇల్లు అసలు ఇల్లు ఏంటిది ఎందుకు బయట ఎందుకు నుంచి ఇల్లు అవి తిరిగాను అంత కొంత రోజులు అట్లా దింపుతారు తాపుకోకరా నిడిచి పెడతారా తాపుకోకరా నిడిచి పెడతారా అయ్యో మరి జింకలు తినేయా బయట ఇంత దగ్గరికి వెళ్ళి చూసుకో బాబుతా మంచిగా మనం బోన్ నుండి చూసినట్ట అయిపోయిందా అయిపోయింది మూడు నాలుగు కనబడ్డాయి కనుక కూలి సినిమా ఇంత కాలం ఇల్లు ఉన్నాయా ఇంత కాలం ఇల్లు ఉన్నాయా కొంచెం మంచి చచ్చిపోయినట్టేమన్నది అడవి బర్రెలాగమ్మగమ్మా అంటారు జడల బర్రెలు జడల బర్రెండవి అయిపోయింది సఫారీ థ్యాంక్స్ అండి కనవాలే కావచ్చు కదా కనవాడాలి అంటే మళ్ళీ తీసుకోపోతా ఇట్లా నాకు తోబా తెలిసాయి ఫస్ట్ టైం మేము సఫారీ చేసాను టాటా సఫారీ అనుకున్నాను టాటా సఫారీలో దింపుతారు అనుకున్నా అంటే నేను అట్టడా అనుకుంటా ఏంటి ఏంటి పోతున్నది నేను చూపెట్టా మీకు అక్కడ అంటే పోవచ్చు రెక్క మనిషి దగ్గర వచ్చి మొత్తం దాచి పెట్టుకుంటా దాని నోట్లో మొత్తం ఇది తింటాను డిఫరెంట్ డిఫరెంట్ కొంగలు ఉన్నాయి ఇక్కడ అయితే బ్లాక్ వైట్ పింక్ కూడా ఇన్ని రకాల జింకలు ఉంటాయా అనిత మన సబ్స్క్రైబర్లలో ఇవి చూడని వాళ్ళు ఉంటాయి కామెంట్ చేయండి ఇప్పటిదాకా ఇట్టు ఉందిర్రా చెట్టు కొనబెట్టుంటే ఏమి ఏర్పడుతుంది
తారి చెట్టు కొడుకుంది. మనం జిరాబీ పెంచుకుంటే అన్న తిరగచ్చు కర్ర. నేనైతే ఫస్ట్ టైం జిరాబీ చూసాను, కానీ బాగానే ఉన్నాయి మన నెహ్రూ జూ పార్క్ లా హైదరాబాద్. బయట ఉండడం మస్తు ఉంది అట్లా, మేము లోపల ఉండి అవి బయట ఉండి చూస్తే మస్తు అనిపించింది. అంటే ఒరిజినల్గా చూసినట్టు అనిపించింది. నీకే అంగుతలే నీ పొట్టు పీసి అంటే నీకు భయం కదా, భయం కాదా, వేసుకుంటా మెడల బుక్ చేసి క్యాంటీన్ ఉంటే చూడండి. ఒక కోతి దగ్గర ఇంకో కోతి దిగుతుంది, దానికి ముద్దీ సంతక ఉంటు. అది బొమ్మనాదు అక్కడ నుంచి చూసి అంత పెద్ద అన్ని బొమ్మలు ఉన్నాయి కదా, పికాక్ బొమ్మ ఇంత పెద్దది రాబందు కల్చర్ ఒక్క యాభై ఎన్నో పాములు ఉంటాయి. గింతేళ్ళు సన్నమే ఉంటాయి. వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసాం, గిట్లా గిట్లా వచ్చింది గజ్జు అని సన్న సన్న ఉండేది మన ఇంట్లో ఉండే. ఎముకలేంది అయ్యా, ఏమి ఎముకలు డైనోసార్ ఇది అమ్మ గింత పీతగా ఉంటాయారాంటే మన బొక్కలు ఏ పాట ఉంటాయి ఎనిమల్ ఫోసిల్ చిల్లాస్ అంటే స్పష్టంగా తర్వాత దాని మీద పెట్టుకోనేమంట స్కూల్ మీది బొమ్మలానికి అనికా అన్ని బాగా పిల్లలు అయినట్టున్నాయి, దొడ్డున్నాయి, తుండలు తుండలు ఉన్నాయి రా నాయ్య, కానీ అన్ని బొమ్మలు ఉన్నట్టున్నాయి, బొమ్మలు ఎక్కడ ఉంది కానీ గింత పెద్ద పెరుగుతాయి ఇవి, మస్తు పెద్దగా ఉంది. రెండున్నాయి ఇంటికి వచ్చాయి చేరుకొట్టు గిసోటి మన ఊరికెళ్ళి ఉంటాయి ఎందుకు అయ్య కోత పెద్దగా ఉందా రాత పెద్దగా ఉందా పాము ఎట్లున్నాయి అనుక పావులు. నేను కూడా ఫస్ట్ టైం గింత పెద్ద నాగం పావును త్రాచు పావును చూసుడు ఇదే ఫస్ట్ టైం. అద్దతో అమ్మ అది గసొట్టు దాన్ని ఏం పడతాం, ఆ కింతెత్తులు వేసి దానికి వచ్చే పడుతుంది. ఓ బయట ఉంటు సార్ ఉంటాయి అవి ఎప్పుడు ఉండి ఉండి కాదు మైండ్ సెట్ మారిపోతుంది అయిపోయింది రాళ్ళి. మొత్తానికి పావుల దాంట్లోకి వెళ్ళి వెళ్ళినాం ఎట్లున్నాయి రా పావులు. నేను టెన్త్ లో వచ్చినప్పుడు చూసినా నాకు గుర్తులేదు గీత గానీ. స్కూల్ ట్రిప్ ట్రిప్ మామూలుగా మీ వీడియోస్ ఫుల్ చూస్తాను. ఎక్కడ లోకల్ హైదరాబాద్ బాలాజీ టెంపుల్ దగ్గర చూసారా బాలాజీ టెంపుల్? వెళ్ళలే. హాయ్ మౌనిక, హాయ్ కొట్టి చిన్ని, హాయ్. ఇవన్నీ రోజు మనం చూసేటి గుడ్ల గుప్పలు గబ్బిలాలు మనకు కనబడుతున్నాయి అర్రా ముళ్ళ పంది.
ఇంకా భలే ముందు చీకట్ల చూడండి ఇంకా తింటాన్ని ఏం కనబడుతున్నాయి సార్ ఇంత గుడ్డ ముప్ప రారే అమ్మాయి వెళ్ళిన ముర్రా జూల తిరుగుడు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మన్సూరాబాద్ లోని మన సౌమ్య స్కిన్ క్లినిక్ వెళ్ళాం. అక్కడ మన వాళ్ళకు ఫేస్ కు మళ్ళీ నా టాటూకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నా. కొంచెం తొందరనే అయిపోయింది. ఇక అది అయిపోవడంతోనే అక్కడి నుంచి సీదా ఇంటికి బయలుదేరినాం. ఇంటికి చేరేసరికి 3:30 అవుతుంది. మేము ఇప్పుడు ఇంటికి రీచ్ అయినాం. మన ఇంటికి అయితే సంబరాలి. అయిపోయింది మన హైదరాబాద్ టూర్. మళ్ళా నెలకు మళ్ళా ఓడు మాట్లాడే ఊపిక కూడా లేదు. కార్ నడుపుకుంటూ వచ్చినాం కాబట్టి మన వాళ్ళు అంటే మంచిగా అన్నారు కానీ మాకు నిద్ర లేదు మనలేదు. ఇంతే ఎలాడికైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళు ఎవరన్నా మార్నింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండ్ స్వీటింగ్స్. గుడ్ మార్నింగ్, బాయ్.